జరిగింది. ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ పోరాటంలో మేము అందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా, వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా, ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా, ఓటు వేస్తూ 10 రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా. ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాడు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండవది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం, ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతూ ఉంటే, పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసిపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది. ఇక్కడ పిల్లల్ని చూశారు, ఇలాంటి చిల్ల పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే, నేను విలేజెస్ విజిట్ చేస్తే, టౌన్స్కి వెళితే ఉమెన్ చిల్డ్రన్ ఏకపక్షంగా, అంటే ఎవ్వరికి అర్థం కాని ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వీడికి ఉద్యోగాలు వస్తాయా, చదువు విషయం ఏమవుతుంది. ఇప్పటికే ఏదైతే ఇతను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడు, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం, ఫండమెంటల్గా ఆలోచించాల్సింది. అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి, బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు. ఇది రివర్స్ అయింది. రెండవది, ఈరోజు మీరు చూస్తే